చూద్దాం. అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు నియోజకవర్గంలో జరిగిన రా కదలిరా అనే బహిరంగ సభలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అరకు తెలుగుదేశం ఎమ్మెల్యే అభ్యర్థిగా సివేరి దొన్నుదొరకు టిక్కెట్ ఖరారు చేస్తూ రాబోయే ఎన్నికల్లో ఏ విధంగా ముందుకు వెళ్లాలన్నది నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు దిశానిర్దేశం చేశారు. అదే మాదిరిగా అబ్రహం గారిని ఎక్కడ ఏం చేయాలని నాకు వదిలిపెట్టాను, నేను చూసుకుంటాను వాళ్ళకన్నా కూడా. కాబట్టి కన్ఫ్యూజన్ లేకుండా అందరూ కలిసి పనిచేసుకుని గెలిపే ధ్యేయంగా అరకు గెలవాలి, గెలిపిస్తామని గట్టిగా చెప్పండి కూడా చెప్పాలి. అరకు గెలవాలి, రాష్ట్రాన్ని కాపాడుకోవాలి. అరకు గెలుపు ద్వారా తెలుగు జాతి గెలవాలి. గెలిపిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా, నమ్మకమైన అని మిమ్మల్ని అడుగుతున్నా, గట్టిగా చెప్పండి కూడా చెప్పండి గెలిపిస్తామని. చాలా సంతోషం. మిగిలిన విషయాలన్నీ కూడా నేను ఎక్కడికక్కడ మాట్లాడతాను. ఈరోజు మీరు చూపించిన అభిమానం శాశ్వతంగా నేను బతుకున్నంత వరకు నా గుండెల్లో పెట్టుకుంటానని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తూ, నేను రావడానికి లేట్ అయింది, టెక్నికల్ ప్రాబ్లం హెలికాప్టర్కి వచ్చింది, వాళ్ళు చక్కర్లు కొట్టి కొట్టి మళ్ళా ఆయిల్ అయిపోతే వేసుకొని ఇక్కడికి వచ్చారు. ఇక్కడి నుంచి నేను మళ్ళీ బండపేటకెళ్తున్నా. ఏదేమైనా నా జీవితంలో ఎప్పుడూ చూడని స్పందన చూశాను, చాలా ఆనందంగా ఉంది, చాలా ధైర్యంగా ఉంది. మిమ్మల్ని చూస్తే గెలుపు మందే అని నమ్మకం వచ్చింది.